ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಐಂ ಮಹಾ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಭಕ್ತಿ ಚಾನಲ್ ಪ್ರೇಕ್ಷಕರಂದರಿಕಿ ಶತಾವಧಾನ ವಿಪಂಚಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತ. అవధానం తెలుగు ప్రజల మహదానంద గంగా ప్రవాహం 8 మంది 100 మంది 1000 మంది వేసే సంగీత సాహిత్య తర్క మీమాంస జ్యోతిష్య ఆధునిక రంగాలపై ఒక వ్యక్తి పద్య గద్య రూపంలో చతురోక్తులతో చతురతలతో చాతుర్యంతో చెప్పే సమాధాన ధారణ విజ్ఞాన విపంచి సమ్మోహన గానం అవధానం. జ్ఞానం విజ్ఞానం పూర్వపురాణ విశేషాల సమాహారం అవధానం. ఆధునికతకు అద్భుత మేధా సంపదకు నిదర్శనం అవధానం. భావితరాల వారికి ఈ అపూర్వ అభూతపూర్వ మేధాశక్తి సంపదను తెలియపరిచి అవధానం పట్ల అవగాహనను ఆదరణను పెంపొందించి అవధాన సంపదను యువ జగతికి ప్రగతికి అందజేయడమే ఈ శతావధాన విపంచి కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం. మనం ఇప్పటిదాకా కొన్ని భాగాల్లో దత్తపదులు అంటే ఏమిటి, సమస్యలు సమస్యాపూరణలు అంటే ఏమిటి అని తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు వర్ణనలు అనే అంశంలోకి అవధానంలో భాగంగా అడుగు పెడుతున్నాం. తరువాతి వర్ణన శ్రీ గణేష్ గారు ఇలా వర్ణించమని అడుగుతున్నారు. సంగీత సాహిత్య పోషకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారిని శ్రీకృష్ణదేవరాయలతో పోలుస్తూ అభివర్ణించమని ఆయన ఇలా వర్ణించమని అడిగారు. ఈ వర్ణనాంశం ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అవధాన సరస్వతికి నమస్సుమాలు. సంగీత సాహిత్య ధార్మిక పాలనా రంగంలో మన కేసీఆర్ గారి పాలనా దక్షతను శ్రీకృష్ణదేవరాయలుగా వర్ణించి చెప్పాలి. మధుర సంగీత సాహిత్య మతి ఎవండు మధుర సంగీత సాహిత్యమతి ఎవండు ప్రజల పాలిటి పిన్నిధి ప్రభువెవుండు ప్రజల పాలిటి పిన్నిధి ప్రభువెవుండు ప్రజల పాలిటి పిన్నిధి ప్రభువెవుండు ఎవరు శ్రీకృష్ణరాయలై ఎసగువాడు ఎవడు శ్రీకృష్ణరాయలై ఎసగువాడు. ఎందుకంటే కవితలో చిన్నప్పుడు రతికేడిని ఉన్నప్పుడు కవితలోన యుద్ధములోనన్ వన్యసుమి రాకొట్టుట అన్నాడు. రా డు అని ఏకవచనము వాడడము కవిత్వంలో సొగసు. పరమగౌరవం చూపామనుకోండి ఆ సౌందర్యం పోతుంది దానిలో. ఎవరు అన్నామనుకోండి సౌందర్యం పోతుందనే భావనతో ఎవడు అన్నాను. ఎందుకంటే కవితా సౌందర్యం అప్పుడే అక్కడ తొణికిసలాడుతుంది. ఒక అక్షరమే భేదము. ప్రజల పాలిట పిన్నిధి ప్రభువెవండు ఎవడు శ్రీకృష్ణరాయలై ఎసగువాడు అతడు కేసీఆర్ అనుట ఏమద్భుతంబు ఏమద్భుతంబు. ఈ పద్యంలో మధురమైన సంగీత సాహిత్య మతి అంటే ఇది మనస్సులో పుడితే తప్ప గాంధర్వంచ కవిత్వంచ దాతృత్వం ఉచితజ్ఞత చత్వారో సహజాగుణాః చత్వారస్సహజాగుణాః ప్రయత్నే నోపజాయంతే చత్వారస్సహజాగుణాః అన్నాడు. గాంధర్వము పాడటం అందరూ పాడతారు, లెక్కలు సరిగ్గా ఉంటాయి, తాళాలు శృతులు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎందుకో వినాలనిపించదు. కవిత్వము కూడా అంతే, అన్ని లెక్కలు ఎత్తులు గణలు గణములు ప్రాసలు సరిగ్గా ఉంటాయి, కానీ ఎందుకో కవిత్వం అనిపించదు. గాంధర్వంచ కవిత్వంచ దాతృత్వం ఇవ్వాలి అనే గుణము కూడా వాడికి జన్మతః పుట్టుకతో రావాలి. ఉచితజ్ఞత సమయమెరిగి ప్రవర్తించటం ఇవన్నీ పుట్టుకతో రావలసిన గుణాలు.
ప్రయత్నే న ఉపజాయంతే, ప్రయత్నముతో వచ్చేవి కావు. చత్వారః సహజా గుణాః, సహజాతములైన గుణములు అన్నాడు. అలాగే వీటి పోషణ కూడా, అంటే దాతృత్వము కానీ ఒకదాన్ని పోషించటము కానీ, ఇప్పుడు ఇన్ని వందల ఏళ్ళు గడిచిన కృష్ణదేవరాయలు అనే అంటున్నారు. అంటే ఆయన మహానుభావుడు ఎంత గొప్పగా చేశాడు, అష్టదిగ్గజ కవులను ఎలా పోషించాడు, ఎలా ఆదరించాడు, ఆ రాజ్యం ఎంత సుభిక్షముగా ఉన్నది, ఇవన్నీ కూడా లెక్కలే. ఇన్ని వందల ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఇవాళ కూడా ఎవరినైనా గొప్పగా చెప్పాలంటే, అబ్బాయి ఈయన శ్రీకృష్ణదేవరాయలండి అని అంటున్నాడు. ఆ కృష్ణరాయలు ఎంత గొప్పవాడు, ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూ తయసగి ఎక్కించుకొనియే అన్నాడు. ఓసారి రాయలవారు ఏనుగు పటాభిషిక్తమైన ఒక మహా గజరాజము మీద వస్తున్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఆ గజము మీద వస్తుంటే పెద్దన గారు నడిచి వస్తున్నారు. ఏమి రాజు, ఏమి కవి ఆయన. ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి, ఆ మదపుటేనుగును ఉంచి కిందికి దిగాడట ఆయన. డిగ్గి కేలూతయసకి ఇలా చెయ్యిట్ల సాయము పట్టి ఇలా ఎక్కించుకొని కూర్చోబెట్టుకున్నాడట ఆయన. ఆ రాజంత గొప్పవాడు కావాలి, ఆ కవి ఎంత గొప్పవాడు కావాలి. ఆ రాజు గొప్పతనము, ఆ కవి యొక్క గొప్పతనము రెండు ఉన్నాయి అక్కడ. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూ తయసగి ఎక్కించుకొనియే, మను చరిత్రం బందుకొను వేళ పల్లకి పురమే గతన కేలబట్టి ఎత్తే. మను చరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తన కేలబట్టి ఎత్తే. ఆయనను ఇంటిదాకా తీసుకువెళ్ళడానికి మనుచరిత్రము అందుకున్న తర్వాత కవిగారిని పల్లకిలో కూర్చోబెట్టి ఆ పల్లకికి ఒకవైపు తాను కూడా బోయిగా కృష్ణదేవరాయలు మోసాడట. మరి ఊరికే కృష్ణదేవరాయల పేరు ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మనం చెప్పుకోవటం లేదు. ఇలాంటివి చేశాడు మహానుభావుడు. పల్లకి పురమేగ పల్లకి తనకే లబట్టి ఎత్తే, ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనార్య అనుచు, తానే పాదమున తొడిగే కవి గండపెండేరమునకీవె తగుదంచు, తానే పాదమున తొడిగే తన సింహాసనముపై, తాను కూచునే సింహాసనముపై కవిగారి యొక్క ఎడమకాలిని పెట్టి తాను కిందికి దిగి ఆ కాలికి గండపెండేరము తొడిగాడట రాయలవారు. ఏమి తలుచుకుంటేనే శరీరం గగుర్పొడుస్తుంది, మనస్సు శరీరము. ఎంత గొప్పవాడు కృష్ణరాయలు, ఎంత అహంకార రహితుడు. అటువంటి గుణాలు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా తన గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేయడం వేదిక మీద. ఇట్లాంటి కొన్ని గొప్ప గుణాలు. పాలకృతి శర్మగారు, వారికి పల్లకి ఉత్సవం జరిగితే ఆయన రవీంద్ర భారతిలో భుజము మీద పల్లకిని మోశాడు కాసేపు. అంటే ఒక విద్వాంసుణ్ణి అలా గౌరవించటం అన్నది రాచరిక దీప్తికి పరాకాష్ఠ. ఎవరు చేసినా, ఏ మహానుభావుడు చేసినా ఇవి గొప్ప పనులే. అందువల్ల ఎన్నో పద్యాలు చెప్పాము ఈ వరకు, అయినా కూడా మళ్ళీ ఈ గణేష్ గారు ఇలా అడిగారు. అందుకనే మధుర సంగీత సాహిత్యమతి యవండు, ప్రజల పాలిటి పెన్నిధి ప్రభువెవండు, ఎవడు శ్రీకృష్ణ రాయలయ్య సగువాడు, ఎవడు శ్రీకృష్ణ రాయలయ్య సగువాడు, అతడు కేసీఆర్ అనుటకు ఏమద్భుతంబు, అనుట ఏమద్భుతంబు. అది సాధారణమైన అంశమే, సుప్రసిద్ధమైన అంశమే, అది ఎందుకు చెప్పము, తప్పకుండా చెబుతాం అన్నట్లు ఆ పద్యాన్ని పూర్తి చేశాను. ప్రభుస్థానములో ఉన్న ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థానములో ఉన్న ఎవరు ఇలాంటి గొప్ప పనులు చేసినా మనము పద్యం చెప్పవలసినదే వాళ్ళ మీద. ఎందుకంటే అది గొప్ప విషయం. కవిత్వాన్ని గ్రహించే రసికత్వం ఒకటి కావాలి. మనకు ఉదాహరణలు చెబుతారు. కాళిదాసు ఇంటికి
ఒక ప్రాచీన కవి ఒక ఆయన ఎవరో మహానుభావుడు వచ్చాడట, చాలా పేదరికంలో ఉన్నాడు. కాళిదాస్ ఏం చేశాడంటే, సరేనయ్యా నేను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి మంచి సన్మానం చేయిస్తాను, నువ్వు ఏదో పేదరికంలో ఉన్నావు, ఇదిగో అని పెట్టెలో నుంచి తీసి ఒక మంచి బాగా మంచి ఎర్రని రంగు అద్భుతమైన ఒక రత్న కంబళం వంటిది ఒక షాలువా కప్పాడు. ధగధగా మెరిసిపోతూ ఉండేది. చక్కగా విభూతి పెట్టాడు. నువ్వు చేయాల్సిందంతా ఏమీ చేయొద్దు, నువ్వు ఏదైనా మాట్లాడితే ప్రమాదం. బొత్తిగా అపండితుడు పాపం, ఏదో దారిద్ర్యం ఉంది, ఆయనకు సహాయం చేయాలనుకున్నాడు కాళిదాసు. సరే ఈయనకు ఒక అద్భుతమైన షాలువ కప్పి బ్రహ్మాండంగా బొట్టు పెట్టి తీసుకెళ్ళాడు. చూస్తే అబ్బో ఈయన కూడా చాలా గొప్పవాడే ఉన్నట్టే ఉన్నాడే, కాళిదాస్ అంతటి వాడే ఉన్నట్టున్నాడని అనిపించేటట్లుగా ఆహార్యము తయారు చేసి తీసుకెళ్ళాడు. తీసుకెళితే ఏం మాట్లాడొద్దయ్యా అన్నాడు. ఆహార్యం అంటే వేషధారణ బ్రహ్మాండంగా చేశాడు. చూస్తూనే అబ్బో ఈయన కూడా తక్కువవాడు కాదు, చాలా పెద్దవాడే అయినట్టే ఉన్నాడు అని ఎవరు భోజుడంతటి వాడు కూడా అనుకునేట్లుగా ఉన్నాడు. సరే బాగానే ఉంది, ఊరకుంటే బాగుంటుంది పాపం, కానీ అజ్ఞానము ఊరుకోనియదు, ఏదో ఒకటి అది కదిలిస్తూ ఉంటుంది లోపల. జ్ఞానము ఎలా మౌనమిస్తుందో అజ్ఞానం అలా మాట్లాడిస్తూ ఉంటుంది. సరే ఆయనకి నువ్వేమీ మాట్లాడొద్దు అన్న తర్వాత కూడా ఉన్నట్టుండి అశ్విని అన్నాడు. ఆహాహాహాహా, మహాత్ముల నోటి వెంట ఒక్క పదం వచ్చినా చాలా గొప్పదండి, వారి నోటి వెంట ఊరికే రాదు అన్నాడు. అవునా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు భోజరాజు. అశ్విని భవతు తేతు మందురా అని వారి అర్థం అండి. వారు అశ్విని అన్నారంటే చాలా సూత్రప్రాయంగా మాట్లాడతారు వారు మహాత్ములు. అసలు మాట్లాడనే మాట్లాడరు, ఏదో మాట్లాడారంటే సూత్రప్రాయంగా మాట్లాడి ఉంటారు. అశ్విని ఏమిట్రా నక్షత్రాల పేర్లు చెప్తున్నాడు చాలా అనుచితముగా అని మీరు అనుకునేరు, అలా కాదండి. అశ్విని అంటే అశ్విని భవతు తేతు మందురా, మందురా అంటే వాజిశాల, అశ్వశాల. రాజుగారు కదా, ఆయనకు చతుర్విధమైనటువంటి బలములు ఉంటాయి. ఆ అశ్వబలం అశ్విని అంటే ఉత్తమాశ్వములుగా కలది మీ అశ్వశాల అగుగాక అని వారు అంత అర్థమును పెట్టుకుని ఆశీర్వదిస్తున్నాడండి అని అన్నాడు. అని అనగానే ఈయనకు కొంచెం ఉత్సాహం వచ్చింది. ఇది నిజంగా నేను అన్నది బాగానే ఉందేమో, పాపం కాళిదాసు ఏదో ప్రాణానికి వచ్చి దానికి ఏదో ఒక మాట అడ్డు వేసి ఒక కవిత్వం అల్లి దీన్ని ఎలాగో రక్షించాడు, పాపం ఆ విషయం అర్థం కాలేదు ఈ అపండితుడికి. ఇలా నేను చెప్పటం వల్ల నేను ఏదో అలవోకగా చెప్పినా మంచిదే గొప్పగానే చెప్పినట్లే ఉన్నానే అని ఉత్సాహం ఇంకా కొంచెం అజ్ఞానం ముందుకు తోసింది ఆయన. తోసేటప్పటికీ అశ్విని భవతు తేతు మందురా అని అనగానే ఈయనకు ఉత్సాహం వచ్చేసి పునర్వసు అన్నాడు. రాజుగారు ఆశ్చర్యంగా చూశారు. అశ్విని కాగానే భరణి అనాలి కానీ ఎటు కాకుండా భరణి కాకుండా కృత్తిక అనాలి, ఏదీ కాక పునర్వసు ఎందుకన్నాడు అని అర్థం కాలేదు. ఆయన సాక్షాత్తు మరి బ్రహ్మ స్వరూపుడు, సామాన్యుడు కాదు. అయినా పునర్వసు అన్నాడు. ఆహాహాహా ఎంత గొప్పగా అన్నాడండి. మందిరే భవతు తే పునర్వసు, మీ మందిరమునందు కోశాగారమునందు ఇంకా ఇంకా వసూ ధనము ఉండుగాక అని ఆశీర్వదిస్తున్నారండి. ఎంత గొప్ప ఆశీర్వచనము అని కాళిదాసు చాలా అద్భుతంగా కమ్ముకుని పాపం అడ్డంగా చెబుతూ ఈసారి కాలు గట్టిగా నొక్కాడు. ఏం చెప్పొద్దు అని ఈయననుకున్నాడు. కాలు నొక్కినందుకు నువ్వు బాగా చెబుతున్నావు, ఇంకొకటి చెప్పు అని అన్నాడేమో అని పాపం ఈ ఆ పండితుడు అనుకున్నాడు. అనుకుని రేవతి అన్నాడు. అరే సంబంధమే లేదు, అశ్విని ఎక్కడా పునర్వసు ఎక్కడా రేవతి ఎక్కడా చిట్ట చివరి నక్షత్రము. రేవతి అనగానే ఆహా రేవతీ పతి కనిష్ఠ సేవయా, రేవతీ పతి రే బలరాముని భార్య రేవతి, రేవతీ పతికి కనిష్ఠుడు అంటే కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మను సేవించి కృత్తిక అన్నాడు నాలుగో పాద. కృత్తికాతనయ విక్రమో భవ, కృత్తికాతనయుడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన శక్తిధరుడు, అటువంటి విక్రమోపేతుడవుగా నీవు కావాలని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు మిమ్మల్ని. ఈ మహానుభావుడు సూత్రప్రాయముగా ఆశీర్వదించాడని ఈసారి గట్టిగా కాలు నొక్కి చెవిలో నువ్వేం మాట్లాడొద్దు కొంచెం నోరు మూసుకో అని చెప్పి ఆయనకి ఈ బ్రహ్మాండమైన సన్మానం చేయించి పంపించాడట. అంటే అజ్ఞానము మాట్లాడిస్తూ ఉంటుంది పాపం. కాళిదాసు లాంటి వాడికి ఇలాంటి వర్ణనలు అప్పటికప్పుడు చేసి పక్క వాళ్లను కాచుకుని ఎదటి రాజులను మెప్పించి ఇన్ని పనులు. మరి భోజుడు అంటే ఊరికే భోజే భోజ నామధేయము రాలేదు, భోజ ముఖాంభోజమును, ఆ భోజన యొక్క ముఖాంభోజము చూస్తేనే కవిత్వం వస్తుందట. అటువంటిది భోజన యొక్క పేరు. అందువల్ల ఒక భోజరాజు ఒక శ్రీకృష్ణదేవరాయలు వాళ్లకు ఊరికే పేర్లు రాలేదు, మహాత్ములు చరిత్రలో నిలిచిపోయారు అలాగా.
అందువలన నిజముగా కవిత్వమును విద్యను గౌరవించే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎన్ని పద్యములైనా చెప్పవలసినదే అని ఇగో ఇటువంటి పద్యం చెప్పాడు. తరువాతి వర్ణన రఘుశ్రీ గారు ఇలా అడుగుతున్నారు, నృసింహ ఆవిర్భావాన్ని వర్ణించమని అడుగుతున్నారు. ఆ వర్ణన ఒకసారి చూద్దాం. జయ విజయులు విష్ణుమూర్తి దగ్గర ఉన్నప్పుడు ఆ నలుగురు బాలకుల చేత ప్రవేశ ద్వారం అప్పుడు శాపవశాన్న వారు మూడు జన్మలలో విరోధిగానే ఉంటామని అంగీకరించినప్పుడు కృతయుగంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి స్తంభంలో దర్శనమిచ్చి సర్వాంతర్యామి అణు అణువులోనే ఉంటాను అని అన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఆ సందర్భంలో లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం దర్శనం సందర్భంగా ఆ వైభవాన్ని వర్ణించవలసిందిగా కోరుతున్నారు. అంభోజాది మహాధిదైవత గణంబ ఆశ్చర్యమున్ పొందగా అంభోజాది అంభోజో అంభోజోద్భవుడాది దైవత గణంబ ఆశ్చర్యమున్ పొందగా అంభోజోద్భవుడు ఆది ఇక్కడ కూడా స్తంభోద్భవుడు కాబట్టి అంభోజోద్భవుడాది దైవత గణంబ ఆశ్చర్యమున్ పొందగా శుంభత్ సిద్ధ మహోరగాది శుంభత్ సిద్ధ మహోరగాది గణముల్ రావాలి కదా శుంభత్ సిద్ధ మహోరగాది గణము అచ్చో చూపు సంధింపగా భాం 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 కృతులుప్పతిల్ల భాం 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 కృతులుప్పతిల్ల జగదంభశ్రీలు మహదంభశ్రీలు పైకోన్ మహదంభశ్రీలు పైకోన్ సుసంరంభం బౌచు నృసింహదేవుడు సుసం పైన ఉన్నది మూడో పాదములో రంభం బౌచు నృసింహదేవుడు సుసంరంభం బౌచు నృసింహదేవుడు నృసింహదేవుడు ఉదారాంగుండు పుట్టెన్ సంరంభం బౌచు నృసింహదేవుడు ఉదారాంగుండు పుట్టెన్ అంభోజోద్భవుడాది దైవత గణంబు ఆశ్చర్యమున్ పొందగా అంభోజోద్భవుడాది దైవ గణముల్ దేవగణముల్ లేదా దైవత గణంబ ఆశ్చర్యమున్ పొందగా శుంభత్ సిద్ధ మహోరగాది గణమచ్చో చూపు సంధింపగా భాం 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 కృతులుప్పతిల్ల మహదంభశ్రీలు పైకోన్ ఇక్కడి నుంచి పాదం చెప్తున్నాను చూడండి మళ్ళీ మహదంభశ్రీలు పైకోన్ జయస్తంభం బందున జయస్తంభం బందున జయస్తంభం బందున శ్రీ నృసింహ విభుడు ఓజన్ పుట్టె
మహాస్తంభం వందున శ్రీ నృసింహ విభుడే జన్మించే, హాయిగా ఉంటుంది. శ్రీ నృసింహ విభుడే జన్మించే లక్ష్మీయాఢ్యుడై. ఈ పద్యంలో సహజముగా లక్ష్మీ నరసింహస్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఎలాంటి పద్యం ఎన్నుకోవాలి? ఇందాక కంద పద్యం చెప్పాను, తేటగీతి పద్యం చెప్పాను, ఇక్కడ మరి అలాంటిది ఎందుకు చెప్పలేదు? సన్నివేశ చారుత్వం, నృసింహస్వామి లక్ష్మీ నృసింహ ఆవిర్భావము చెప్పాలి అంటే ఏ శ్రద్ధలయో మహాశ్రద్ధలయో శార్దూలమో ఎత్తుకోవాలి. అందుకనే ఇక్కడ శార్దూల పద్యాన్ని తీసుకున్నాను. ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద చేయూతం దయసేయుమయ్య వడి లక్ష్మీనారసింహ ప్రభు అని ఒక శతకం రాశా నేను. మాయాఛాయల తీయమామిడి గదామ్రానైన ఈమెను. ఇది ఈ శరీరం ఒక చెట్టు, దీనికి చెట్టు ఉంటే ఒక ఛాయ ఉండాలి, నీడ ఉండాలి కదా. ఈ కాయము అనే ఈ చెట్టుకు మాయయే ఛాయ. మాయాఛాయల తీయమామిడి కదా, ఇది తీయమామిడి. అద్దం ముందు నిలబడితే తెలుస్తుంది ఇది ఎంత తీయమామిడో. ఎవరికి వాడు ఎవరికి వారు సవరించుకుంటూనే ఉంటారు. ప్రపంచంలోకెల్లా గొప్ప అందమైన వాళ్ళు ఎవరంటే వాటికి వాళ్ళకి వాళ్లే కనిపిస్తూ ఉంటారు. అందుకని తీయమామిడి ఇది. మాయాఛాయల తీయమామిడి కదా మ్రానైన ఈమెను. మరి మామిడి చెట్టు అయితే కొమ్మలు ఉండాలి కదా. ఇందు ఆయా కొమ్మలు కోమలాంగముల చందమ్మువుగా. ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కోమల అంగములు, ఈ అంగములే కొమ్మలు. ఇందు ఆయా కొమ్మలు కోమలాంగముల చందమ్మువుగా. దాని మీద ఒక కోయిలు ఉండాలి కదండి మామిడి చెట్టు అయితే. లో జీవుడే కోయున్ కోకిలమవుచు. ఈ ఆత్మ అనే ఒక కోయిల ఎక్కి కూర్చున్నది ఈ చెట్టును. ఈ శరీరం అనే మామిడి చెట్టును ఎక్కి కూర్చున్నది ఒక కోయిల. లో జీవుడే, లోపల జీవుడు అనేటువంటి రూపముతో కోయిలగా ఎక్కి కూర్చున్నది. లో జీవుడే కూయున్ కోకిలమవుచు నన్ను గై కొమ్మటంచున్ ప్రభు. కో 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 అని కూస్తున్నది కోయిల. నన్ను గై కొమ్మటంచున్ ప్రభు చేయూ తందయసేయుమయ్య వడి లక్ష్మీ నారసింహ ప్రభు. లక్ష్మీ నృసింహ మమ దేహికరావలంబం. ఆచార్య భగవత్ శంకర్లు నీ చేయూతనీయవయ్యా అన్నాడు. ఏమీ మొహమాటం లేదు నాకు, ఎందుకంటే ఆయన జగద్గురు, సర్వజ్ఞానమూర్తి, ప్రపంచానికంతా జ్ఞానము పంచినవాడు, నాబోటిగాడెంత ఆయన ముందు. అందువల్ల ఆయన నుంచే ఆ మాటను తీసుకున్నా నేను. చేయూతం దయసేయుమయ్యా అన్నాను. ఆయన ఏమన్నాడు, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం చేయూతనిమ్మన్నాడు. అదే మాటనే ఇక్కడ తీసుకున్నా, ఎందుకంటే ఆయన జగద్గురువు, లోకాలోకములకు నిన్న ఇవాడ రేపు ఎప్పటికీ గురువు ఆయన ఆచార్య భగవత్ శంకరులు. అందువల్ల ఆయన దగ్గర ఒకటి తీసుకోవడం ఏమిటి, వందలు తీసుకోవడానికి ఆయనే మూలాధారం అందరికీ కూడా, ఎటువంటి వాళ్ళకైనా. అందువల్ల ఆ పద్యాన్ని అలా చెప్పాను. అటువంటి స్ఫూర్తితోనే నాకు ఇష్టదైవము లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఎలా అభివర్ణనం మొదలుపెట్టాను అంటే, అంభోజోద్భవుడాది దైవత గణంబు. అంభోజము పద్మము, దాని యందు ఉద్భవుడు పద్మోద్భవుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ మొదలైన దేవతాగణమంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారట, ఆశ్చర్యమును పొందారు. అంభోజోద్భవుడాది దైవత గణంబు ఆశ్చర్యము పొందగా శుంభ సిద్ధ మహోరగాది గణము
అచ్చో చూపు సంధించగా సిద్ధులు సాధ్యులు ఉరగులు గంధర్వులు అందరూ కూడా ఇలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారట. మరి లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భావం అంటే సామాన్యమా? శుంభ సిద్ధ మహోరగాది గణము అచ్చో చూపు సంధింపగా భాం 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 కృతులుప్పతిల్ల భాం అని శబ్దాలన్నీ వస్తున్నాయి. కోటి వీణలు ఒకసారి మ్రోగినట్లుగా ఉన్నది. కోటి కోటి మృదంగములు మురజలు భేరులు ఒక్క క్షణములో మ్రోగించినట్లుగా సకల మంగళ జయధ్వానములు మ్రోగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో స్వామి ఆవిర్భవించాడు. మరి ఆయన ఆవిర్భావము సామాన్యమా? భాన్ 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 కృతులుప్పతిల్ల మహదంభశ్రీలు పైకోన్ సముద్ర జలములన్నీ ఎగిసి పడుతున్నాయట ఆనందముతో. మహదంభశ్రీలు పైకోన్ జయస్తంభం వందున శ్రీ నృసింహ విభుడే జన్మించే లక్ష్మీయాఢ్యుడై లక్ష్మీదేవితో ఆఢ్యుడు సుసంపన్నుడై లక్ష్మీ సమాయుక్తుడై స్వామి ఆవిర్భవించాడు. జయస్తంభం వందున జయస్తంభం ఆయన పుట్టాడు కాబట్టి, లేదా మహాస్తంభం వందున శ్రీ నృసింహ విభుడు శ్రీ నృసింహ విభుడే జన్మించే లక్ష్మీయాఢ్యుడై. కాబట్టి వర్ణన అంటే స్వామి దర్శనమయ్యాలి. దర్శనమిస్తేనే పద్యం చెప్పడం సాధ్యం. ఆయన కనపడాలి. కనపడితేనే ఆయన కరుణ ఆయన దయ అది పద్యములో ప్రతిఫలిస్తుంది. అలా ఔచిత్యముగా శార్దూల పద్యాన్ని ఎన్నుకుని స్తంభం వందున శ్రీ నృసింహ విభుడే జన్మించే లక్ష్మీయాఢ్యుడై లక్ష్మీదేవి లేకపోతే ఆయన్ని తట్టుకోవడం కష్టం. ఆ రూపాన్ని భయంకర రూపాన్ని ఆ రూపమును ఉగ్ర రూపమును ఉపసంహరించమని ప్రహ్లాదాది మహామునులందరూ ప్రార్థించారు. అప్పుడు ఆయన ఉగ్రత్వమును తగ్గించుకున్నాడు. ఆయన దర్శనీయుడయ్యాడు. లేకుంటే చూడడానికి బహుళ భీషణముగా ఉన్నాడు, జగద్భీషణముగా ఉన్నాడు స్వామి. అట్లా లక్ష్మీయాఢ్యుడై లక్ష్మీ సమాయుక్తుడై స్వామి లోకాన్ని అనుగ్రహించినాడు. అది వర్ణన. చాలా బాగా చెప్పింది.